కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంది, రాజకీయంగా బాగుంది, సంతాన సంబంధ విషయాల్లో మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది, వివాహ శుభకార్యాలు సానుకూలం పడతాయి, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి, పిల్లల చదువు గురించి హాస్టల్ ఫెసిలిటీ గురించి కొంచెం ఇబ్బంది పడతారు, ఒక నిర్ణయానికి రావడానికి సమయం పడుతుంది. పిల్లలు విద్యాపరంగా వృద్ధిని బాగానే సాధించగలుగుతారు, పోటీ పరీక్షల్లో పాల్గొని అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు, వృత్తి ఉద్యోగాల పరంగా స్థాయి స్థానం బాగుంటుంది, కార్యాలయంలో మీరు అనుకున్న మార్పులు చేర్పులు చేయగలుగుతారు. ప్రతిదానికి కూడాను కులమత వర్గ వైషమ్యాలు ప్రధానమైనటువంటి ప్రస్తావనాంశ కావడంతో మీ యొక్క సరియైనటువంటి ఆలోచన విధానం కూడా వక్రీకరించబడుతుంది. మీరెవరికో ఏదో ఫేవర్ చేద్దామని అనుకూలం చేద్దామని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని మీ మీద నిందలు వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రకాల నిందలు వచ్చినా ఏవైనా మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా అమలు చేసి అణగారిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆఫీసులో టెంపరీగా ఉద్యోగం చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకున్న అధికారంతోటి నేను న్యాయం చేస్తాను అని మీరు నిర్ణయం తీసుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలపైన మీ ఉత్తర్వులపైన కోర్టుకు వెళ్ళాలని చెప్పని ఆలోచిస్తారు. కానీ కోర్టుకైతే ఓడిపోతాం, మరింత గబ్బైపోతాం, మన ఒరిజినల్ మెంటాలిటీ బయటపడుతుంది అనుకొని కోర్టుకు వెళ్ళే విషయంలో కొంచెం తగ్గుతారు. మిగిలిన వాళ్ళంతా మీకు సపోర్టుగా ఉంటారు. అయ్యా మీరు అన్నం పెట్టారు మర్చిపో, గుర్తుపెట్టుకుంటాం అని చెప్పుకుంటారు. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఈ రకమైనటువంటి సంతృప్తి కలుగుతుందండి? లక్ష కోట్లు సంపాదించిన ఈ సంతృప్తి రాదు. మీ వల్ల అన్నం తింటున్నామని చెప్పని నలుగురు మీ ముందుకు వచ్చి చెప్తే మీకు అంచెల్లో కైలాస కైవల్యం తప్ప, వైకుంఠ ప్రాప్తి తప్ప మరొకటి మీకు సంప్రాప్తిస్తుంది. అంత పుణ్యం చేసుకునే వాళ్ళు అవుతారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నారు. నలుగురికి అన్నం పెట్టినవాడు ఎప్పుడు కూడాను వాడు అమృత జీవే, వాడి ఉన్నతమైన స్థితి లభిస్తుంది, వాడు ఎప్పటికీ కింద పడిపోడు. వాడు కింద పడ్డా టెంపరీగా వాడు మళ్ళీ అంతకంటే రెట్టింపు వేగంతో పైకి లేస్తాడు. అదే నేను చెప్తున్నాను, పుణ్యాన్ని చేసేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, దెబ్బతింటారు, కింద పడతారు, కానీ పైకి లేస్తారు. ఎవడైతే పాపాలు చేస్తాడో, కఠినంగా ప్రవర్తిస్తాడో, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తాడో వాడికి కష్టం వచ్చి కింద పడితే పాతాళానికి పోవటమే, పైకి రాడు. అది వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా. ఈ విషయాలను తెలుసుకున్న మీరు సరిగ్గా సక్రమంగా ప్రవర్తిస్తారు, ప్రతి ఒక్కరికి ఎంతో ఇంతో న్యాయం చేస్తారు, వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు, సంతానం ఒకరికి ఉద్యోగం రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, ఈ వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు, వీటికి సంబంధించినటువంటి ఖర్చులు ఇవన్నీ పోను, చేతికి ఏం మిగులుతాయని చెప్పి ఆలోచిస్తారు. అదేవిధంగా పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి కొంతవరకు పర్వాలేదు, ఆక్వా రంగంలో ఉన్నవారికి రొయ్యలు చేపలు పెంచేవాళ్ళకి అగ్ని పరీక్ష కాలం నడుస్తుంది. దీనికి కారణం ఏమిటి? మనం ఏనాడు ఏ పాపం చేసాం, ఎందుకు ఇలా వచ్చింది అని ఆలోచిస్తారు. ప్రతి విషయంలోనూ కష్టపడటం, మంచి ఫలితాలు సాధిస్తాం, ఊళ్ళో వాళ్ళకి అప్పచెప్పడం, ఖాళీ చేతుల్లో ఇంటికి రావటం, ఇంట్లో వాళ్ళకి ఏమి సమాధానం చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి. పిల్లల్ని చూస్తే జాలేస్తుంది, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, వాళ్ళు చదివించాల్సిన బాధ్యత నా మీద ఉంది, చదివించడానికి డబ్బులు లేవు, ఏం చేయాలి, ఏదైనా అమ్మైనా అప్పు చేసినా వాళ్ళని ఒక దారి తీసుకొద్దాం అనే ఆలోచనలతో మీరు ఉంటారు. ఆ పని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు, భగవద్ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఎవరికి రానటువంటి మంచి అవకాశాలు మీ పిల్లలకు వస్తాయి, మీ మానసికమైన సంతోషం నిలుస్తుంది, ఏమీ ఇబ్బంది లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి
వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యం తగ్గుతుంది. ఎందుకంటే సమస్తమైన ఆరోగ్య పరిస్థితులకి సూర్యభగవానుడే కారణం. అందుకని 11 సార్లు ఆయన పేరు చెప్పుకున్నది మాత్రాన అంతో ఇంతో ఫలితం ఉంటుంది, ఉండకుండా మాత్రం ఉండదు, ఏమీ సందేహం అక్కర్లేదు. కలియుగంలో నామస్మరణ వల్లనే అనేక రకాలైనటువంటి మంచి విషయాలు జరుగుతాయి, మోక్షం కూడా లభిస్తుందని చెప్పని పెద్దవాళ్ళు చెప్పారు. ఇది యుగ ధర్మం. నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా ఈ మాట చెప్పక తప్పదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.